జీఎం గారు ఇప్పటికి కొన్ని విషయాలు మీ ముందు పెట్టడం జరిగింది మీరు కూడా స్వయంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ లో మరి ఏర్పాటు చేసినటువంటి నూతన సౌకర్యాలు స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ తో మరి నిర్మాణం చేసిన విషయం మీకు అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలోని మౌలిక వసతుల అభివృద్ధిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించడం జరిగింది అందులో జాతీయ రహదారులు కావచ్చు లేక విశ్వవిద్యాలయాలు కావచ్చు అత్యంత వేగవంతంగా రైల్వేల అభివృద్ధి కావచ్చు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణకు రైల్వేల విషయంలో చాలా అన్యాయం జరిగింది ప్రధానంగా కాజిపేట వరంగల్ సికిందరాబాద్ హైదరాబాద్ తప్ప వాస్తవంగా మిగతా మనకు రైల్వేలు పైన ప్రయాణం చేసే అలవాటు కూడా లేదు లేని కారణంగా కాబట్టి ఈ రోజు కేంద్ర ప్రభుత్వము అనేకమైనటువంటి రైల్వే ప్రాజెక్టులు చాలా వేగవంతంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం ఇదొక మిషన్ మోడ్ లో నూతన రైల్వే రైల్ నిర్మాణం కాని ఇప్పటికే ఉన్నటువంటి రైల్వే లైన్లను సింగిల్ ఉంటే డబ్లింగ్ చేయడము డబ్లింగ్ ఉంటే ట్రిప్లింగ్ చేయడము ట్రిప్లింగ్ ఉంటే క్వాడ్రప్లింగ్ చేయడము ఈ రకంగా రైల్వేలు అభివృద్ధి చేస్తా ఉన్నాము దీనితో పాటు అన్ని రైల్వే స్టేషన్ల రైల్వే లైన్లను ఎలక్ట్రిఫికేషన్ కూడా చాలా వేగవంతంగా చేస్తా ఉన్నాము అదేవిధంగా మన తెలంగాణకు హైదరాబాద్ నగరము మరి రాజధాని ఇప్పటికే ఇక్కడ మూడు మేజర్ రైల్వే టెర్మినల్స్ ఉన్నాయి ఒకటి సికింద్రాబాద్ రైల్వే టెర్మినల్ హైదరాబాద్ నాంపల్లి సెకండ్ రైల్వే టెర్మినల్ మూడోది కాచిగూడ రైల్వే టెర్మినల్ ఈ మూడింటికి అదనంగా త్వరలోనే ఇప్పుడు ఏదైతే నూతనంగా నిర్మాణం చేసినటువంటి ఈ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కూడా యాడ్ కాబోతుంది రైల్వే వ్యవస్థలో మన హైదరాబాద్ నగరంలో అనే సందర్భంగా పనిచేస్తున్నాను ఇది వచ్చినట్లయితే మేజర్గా హైదరాబాద్కు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ట్రాఫిక్ తగ్గించడము ప్యాసింజర్ సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ రింగ్ రోడ్ కానీ త్వరలో నిర్మాణం కాబోయే రీజనల్ రింగ్ రోడ్ కానీ ఉపయోగించుకోవచ్చు హైదరాబాద్ చుట్టూ వెళ్లాల్సినటువంటి మల్కాజ్గిరి ఉప్పలు ఎల్బీ నగరు లేక ఇతర ప్రాంతాలకు ఈ ఓఆర్ఆర్ ద్వారా తొందరగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది దీని కారణంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ తగ్గుతుంది ఇక్కడ వచ్చి వెళ్లేటువంటి ప్రయాణికులు సౌకర్యవంతంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క రైల్వే టెర్మినల్ ను ఒక మిషన్ మోడ్ లో మరి అతి తొందరగా రెగ్యులర్ గా మానిటరింగ్ చేసి ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఈ యొక్క రైల్వే న్యూ టెర్మినల్ స్టేషన్ ను పూర్తి చేయడం జరిగింది ఇప్పటికిది ఆల్మోస్ట్ 95-98% పూర్తయింది ఇంకా అరకొర పనులున్నాయి తొందరలోనే వీలైతే ఒక నెల రోజుల లోపలనే ఈ రైల్వే స్టేషన్ ను మరి ప్రయాణికులకు ప్రజలకు డెడికేట్ చేయబోతున్నామని ఈ సందర్భంగా మరి వస్తా ఉన్నాను మా స్థానిక పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాను ఈ యొక్క చెర్లపల్లి ఈ యొక్క న్యూ రైల్వే టెర్మినల్ కు 430 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ యొక్క టెర్మినల్ నిర్మాణం చేయడం జరిగింది ఇక్కడ 20 రైళ్లు ఆగే సౌకర్యము ఇక్కడ కల్పించడం జరిగింది ఇది కాకుండా హైదరాబాద్కు వచ్చేటువంటి గూడ్స్ కూడా రానున్న రోజుల్లో ఇదే కేంద్రంగా మారనున్నది కాబట్టి సికింద్రాబాద్కు అవసరమైనటువంటి గూడ్స్ అక్కడికి వెళ్తాయి
ఇక్కడి నుంచే ఇండస్ట్రియల్ గూడ్స్ కానీ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ కానీ ఇక్కడనే మరి అన్లోడ్ చేసుకొని ఇక్కడి నుంచే డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి విధానం అయితే అది కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా హైదరాబాద్ కు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడ గూడ్స్ కు సంబంధించినటువంటి అన్లోడ్ వ్యవస్థ పార్కింగ్ వ్యవస్థ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క చెర్లపల్లి రైల్వే స్టేషన్ లో చేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ రైల్వే ట్రాక్ నిర్మాణంతో పాటు స్టేషన్ కూడా మీరు చూశారు, న్యూ టెక్నాలజీతో అద్భుతంగా నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్యాసింజర్స్ కూడా టికెటింగ్ వ్యవస్థ కావచ్చు, వెయిటింగ్ రూమ్ వ్యవస్థ కావచ్చు, రెస్ట్ తీసుకునేటువంటి వ్యవస్థ కావచ్చు, ఫుడ్ కోర్ట్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి ప్యాసింజర్స్కు ఎస్కలేటర్స్ కావచ్చు, లిఫ్ట్లు కావచ్చు, అన్ని రకాలుగా ఏమాత్రం లోపం లేకుండా సీనియర్ సిటిజన్స్ కానీ దివ్యాంగులు కానీ లేక ఇతర మరి మెట్లు ఎక్కడానికి ఉపయోగపడే ఇబ్బంది పడేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎస్కలేటర్స్ లిఫ్ట్ ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా పనిచేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ నుంచి సిటీకి వెళ్ళడం కోసము కనెక్టివిటీ రోడ్డు రాష్ట్ర ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఉంది. దీనికి ఇప్పటికే మా రైల్వే శాఖ మంత్రి గారు, మాకు సౌత్ రైల్వే జీఎం గారు రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీకి ఉత్తరం రాశారు. నేను కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశాను, వెంటనే స్పందించి ఈ యొక్క రోడ్లకు సంబంధించి కనెక్టివిటీ ఇప్పుడున్నటువంటి కనెక్టివిటీ బాగలేదు కాబట్టి మరింత సులభతరమైనటువంటి కనెక్టివిటీ కావాలని ముఖ్యమంత్రి గారికి అడిగాను. దానికి సంబంధించినటువంటి మరి ప్లానింగ్ జరుగుతూ ఉంది. అది భరత్నగర్ వైపు 80 అడుగుల రోడ్డు, మహాలక్ష్మీనగర్ వైపు 80 అడుగుల రోడ్డు, ఇండస్ట్రియల్ షెడ్ ముందున్నటువంటి రోడ్డు కూడా 80 ఫీట్ల రోడ్డు మినిమము ఇక్కడ అవసరం. వీలైతే 100 ఫీట్ల రోడ్డు కూడా ఉండాలని కూడా నేను ప్రభుత్వాన్ని కోరాను. కాబట్టి ఆ దిశలో తొందరగా ఈ యొక్క న్యూ చర్లపల్లి రైల్వే టెర్మినల్ కావలసినటువంటి రోడ్డు కనెక్టివిటీ రాష్ట్ర ప్రభుత్వము యుద్ధ ప్రాతిపాదిక మీద పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా నేను కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉత్తరాలు రాస్తే ఏ రకమైనటువంటి స్పందన రాలేదు, ఆ ఉత్తరము చేరినట్టు కూడా ఆయన ఏ రకం కూడా స్పందించలేదు. కానీ ఈ ముఖ్యమంత్రి అయినా సరే వేగవంతంగా చేస్తాడని చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఇందుకోసము రాష్ట్ర ప్రభుత్వం ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసింది. ఆ మాస్టర్ ప్లాన్ కూడా వేగవంతంగా ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ వచ్చేటువంటి రోడ్డు కానీ ఆ రోడ్డు ఇరువైపులా అనేక రకాల షాపింగ్ కాంప్లెక్స్ కానీ నిర్మాణం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి అది వెంటనే చేయాల్సిందిగా కూడా నేను మీ ద్వారా మరొకసారి ముఖ్యమంత్రికి గారికి మనవి చేస్తా ఉన్నాను. ఇది పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడాలంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఉంటేనే మేలు జరుగుతుంది. కాబట్టి ఆ కనెక్టివిటీ పైన మేము కూడా దృష్టి పెట్టాము. త్వరలోనే నేను కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో రైల్వే అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తాము. మా స్థానిక పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ గారితో కలిసని ఈ సందర్భంగా మనవేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ కూడా ఈ యొక్క రైల్వే స్టేషన్ నిర్మాణంలో కూడా తీసుకోవడం జరిగింది. గ్రీన్ ఇనిషియేటివ్స్ కూడా మేము తీసుకున్నాము, దాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా ఈరోజు తెలంగాణలో మరి రైల్వే ప్రమాదాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి కవచ అనేటువంటి ఒక వ్యవస్థను ఈ రోజు తెలంగాణలో పైలట్ ప్రాజెక్ట్ కింద నిర్మాణం చేస్తా ఉన్నాము. అది ఇప్పటికే ప్రణాళికలు ప్రారంభమైనాయి, అది సక్సెస్ఫుల్ గా మనకు రిజల్ట్స్ వస్తా ఉన్నాయి. ఈ రైల్వే ప్రమాదాలు అరికట్టడం కోసం కవచ్ అనేటువంటి స్కీమ్ ఏదైతే ఉన్నదో, ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్విప్మెంట్స్ ను తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తా ఉన్నాము. దానికి కూడా ప్రధానమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణలో ఈ కవచ్ స్కీము ఇక్కడ తీసుకొచ్చినందుకు. అదే కాకుండా మనకు తెలిసి ఇప్పుడు వందే భారత్ ట్రైన్లు దేశంలో ఢిల్లీ తర్వాత అత్యధికమైనటువంటి ట్రైన్లు మన తెలంగాణ సికింద్రాబాద్ నుంచే నడుస్తాయి. అది తిరుపతి కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, బెంగళూరు కావచ్చు, నాగపూర్ కావచ్చు. 5 వందే భారత్ ట్రైన్లు సికింద్రాబాద్ స్టేషన్కు ఎవ్రీడే వస్తూ ఉంటాయి. మరి రానున్న రోజుల్లో దీన్ని మరింత పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అదే కాకుండా ఈ వందే భారత్ ట్రైన్లలో కూడా స్లీపర్ కోచ్లు, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వందే భారత్ ట్రైన్లు చేరే ఉంటుంది కాబట్టి స్లీపర్ కోచ్లు ఉన్నట్లయితే సుదూర ప్రాంతాలకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉండేటువంటి మరి వందే భారత్ ట్రైన్లు కూడా హైదరాబాద్ నుంచి ఆ యొక్క ట్రైన్లు వచ్చిన తర్వాత ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మనియాస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లను, చిన్న చిన్న రైల్వే స్టేషన్లను కూడా మరి ఈరోజు అభివృద్ధి చేస్తా ఉన్నాము అమృత్ పథకం కింద. కాబట్టి అది కూడా వేగవంతంగా అన్ని రైళ్లు ఆయా స్థానికంగా ఉన్నటువంటి సంస్కృతి, అక్కడ ఉన్నటువంటి కల్చరు, అక్కడ ఉన్నటువంటి మరి ఆధునికమైనటువంటి పద్ధతులను కూడా ఉపయోగించి అన్ని రైల్వే స్టేషన్లను కూడా సమాంతరంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాము. అది కూడా పూర్తి చేస్తాము. మీకు అందరు తెలుసు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా 715 కోట్ల రూపాయలతోటి, ఏదైతే ఈ రైల్వే స్టేషను చెర్లపల్లి 430 కోట్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషను 715 కోట్లు, నాంపల్లి రైల్వే స్టేషను 429 కోట్లతో ఈ పనులు ప్రారంభమవుతా ఉన్నాయి. ఈ యొక్క ఈ పనులన్నింటిని కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి భూమి పూజ చేశారు. దాని పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే ఆ పనులు పరిశీలించడం కోసం మళ్ళీ ఒకసారి నేను మీ అందరిని తీసుకొని వెళ్తాను. అది 25 వచ్చే సంవత్సరము డిసెంబర్ లోపల సికింద్రాబాద్ రైల్వే స్టేషను దక్షిణ భారతదేశంలోని అత్యంత ఆధునికమైనటువంటి వసతులతో కూడినటువంటి రైల్వే స్టేషన్గా సికింద్రాబాద్ వచ్చే సంవత్సరము డిసెంబర్ లోపల ప్రజలకు నరేంద్ర మోడీ గారు అంకితం చేయబోతున్నారని ఈ సందర్భంగా మనియాస్తున్నాను. అది మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగానే ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ మీరు చూస్తూ ఉన్నారు. మరింత న్యూ టెక్నాలజీతో ఇది కొంత ఆ యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మరింత ఆధునికమైనటువంటి పద్ధతుల్లో తీసుకొచ్చే విధంగా అన్ని రకాలుగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా 429 కోట్లతో ప్రధానమంత్రి గారు స్వయంగా దాన్ని కూడా ప్రారంభించారు. ఆ పనులు కూడా వేగవంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటాము. త్వరలోనే టెండరు ప్రాసెస్ పూర్తవుతుంది, అది కూడా వేగవంతంగా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మనియాస్తున్నాను. అదే కాకుండా 521 కోట్లతో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాజీపేటలో ప్రారంభించడం జరిగింది. ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి భూమి పూజ చేశారు. చాలా వేగవంతంగా ఆర్ఎంయు రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు కాజీపేటలో జరుగుతూ ఉన్నాయి. అది పూర్తయితే అక్కడ రైల్వే వ్యాగన్స్ కానీ ఇతర రైల్వే కోచెస్ కానీ రైల్వే ఇంజిన్స్ కానీ మరి భవిష్యత్తులో చేయడానికి అన్ని రకాలుగా ఆ కార్యమీను నిర్మాణం చేస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనియాస్తా ఉన్నాను. అదే కాకుండా తెలంగాణలో ఇప్పటి వరకు 346 కిలోమీటర్లు న్యూ రైల్వే లైన్స్ను రాష్ట్ర
లో ఏర్పాటు చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అవి ఇప్పటికే వినియోగంలోకి వచ్చాయి, మరికొన్ని కూడా నిర్మాణంలో ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా 369 కిలోమీటర్లు సింగిల్ ఉంటే డబ్లింగ్ చేయడం కానీ, డబ్లింగ్ ఉంటే ట్రిప్లింగ్ చేయడం కానీ, ట్రిప్లింగ్ ఉంటే క్వాడ్రప్లింగ్ చేయడం కానీ మరి పూర్తి చేశాము, త్వరలోనే మరింతగా ముందుకు తీసుకెళ్తాము. అదేవిధంగా యాదాద్రి వరకు MMTS ను, ఎందుకంటే హైదరాబాద్ నుంచి ప్రతిరోజు వేలాది మంది భక్తులు యాదాద్రికి వెళ్తారు, అక్కడికి MMTS ను కూడా పొడిగిస్తున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాను. అది తొందరలోనే దానికి సంబంధించినటువంటి యాదాద్రి MMTS పనులు, నిర్మాణ పనులు, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చురుకు కరింగే, దానికి సంబంధించినటువంటి టెండర్ అంతా పూర్తయింది. అది తొందరలోనే పనులు నిర్మాణం పూర్తయితే యాదాద్రికి హైదరాబాద్ నుంచి ఈ యొక్క మరి MMTS ట్రైన్లు మరి ఏర్పాటు జరిగినట్లయితే మరి భక్తులు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా హైదరాబాద్ నుంచి మన యొక్క కొమరెల్లి మల్లన్న దేవాలయాన్ని కూడా ప్రతిరోజు వేలాది మంది భక్తులు వెళ్తుంటారు. నరేంద్ర మోడీ గారి విషయం దృష్టి తీసుకెళ్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడికి రైల్వే స్టేషన్ను నిర్మాణానికి మరి అంగీకరించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని పిలిచి స్వయంగా మరి కొమరెల్లి మల్లన్న స్వామి పాదాల చెంత నూతన రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు కూడా ప్రారంభించాము, వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. అది కూడా పూర్తయితే ఇటు యాదాద్రికి అటు కొమరవెల్లి మల్లన్నకు 2 ట్రైన్లు కూడా ప్రత్యేకంగా ప్రారంభిస్తామని మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా అనేక ఇతర పనులు, నేను అవన్నీ మీకు ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అదేవిధంగా ఎక్కడైతే అన్మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా మరి ఈరోజు తొలగించి మరి మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్ను కూడా తొలగించి ఈరోజు కొత్త లెవెల్ క్రాసింగ్స్ ఏర్పాటు చేశాము. ఇప్పటికే తెలంగాణలో 268 RUB లు రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలు, అదేవిధంగా 40 రైల్వే ROBలు, 42 ఫుట్ఓవర్ బ్రిడ్జిలు, ఈ రకంగా తెలంగాణలో మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా నిర్మాణం పూర్తి చేశామని మనవి చేస్తా ఉన్నాను. అదే కాకుండా అన్ని రైల్వే స్టేషన్స్లో కూడా నరేంద్ర మోడీ గారి ఆదేశంతో ప్రయాణికుల భద్రత కోసము CCTV కెమెరాలు అమర్చాము. అంతేకాకుండా 174 రైల్వే స్టేషన్లు తెలంగాణలో హైస్పీడ్ ఫ్రీ వైఫై సౌకర్యాలు కూడా అన్ని రైల్వే స్టేషన్లు కూడా కల్పించాము. నూతనంగా ఏర్పాటు చేయబట్టి రైల్వే స్టేషన్లు కూడా న్యూ టెక్నాలజీతో ఇక్కడ కూడా మేము హైస్పీడ్ వైఫై ఫెసిలిటీస్ ప్యాసింజర్స్ కోసం ఫ్రీగా ఉండే విధంగా ఏర్పాటు చేయబోతున్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు 86 స్టాల్స్ వివిధ రైల్వే స్టేషన్లో 1 స్టేషన్ 1 ప్రొడక్ట్, స్థానికంగా ఉన్నటువంటి ఉత్పత్తులను ప్రోత్సహించడం కోసం, స్థానికంగా ఉన్నటువంటి మహిళలకు ఉపాధి కల్పించడం కోసము రైల్వే స్టేషన్లలో 71 రైల్వే స్టేషన్లలో 1 స్టేషన్ 1 ప్రొడక్ట్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి స్థానిక ఉత్పత్తులకు మరి ఈరోజు మార్కెటింగ్ సౌకర్యము రైల్వే డిపార్ట్మెంట్ ద్వారా కల్పించడం కోసం ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకొని కల్పిస్తా ఉన్న విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. ఈ రకంగా ఇక్కడ కూడా ఇంతకుముందు మరి చెప్పడం జరిగింది, ఈ యొక్క చెల్లపల్లి రైల్వే స్టేషన్లో మరి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేశాము. ఇక్కడ వాడేటువంటి ప్రతి నీటి చుక్కను పునరుపయోగించే విధంగా మరి ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేశాము. 300 కిలోలీటర్స్ పర్ డే కెపాసిటీతో ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఇక్కడ ఏర్పాటు చేశామనే విషయాన్ని చెల్లపల్లిలో మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ స్టేషన్ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఇక్కడ 500 ట్రీస్ రీలొకేషన్ చేశాము.
ఒక్క ట్రీ కూడా నష్టం జరగకుండా ఇక్కడ నుంచి 500 ట్రీలను గట్కేసర్ గాని మౌలాలి గాని లాలగూడ గాని మా రైల్వే ప్రాంతాలకే ఇక్కడ ఉండేటువంటి ట్రీలను రీలొక చేశాము ఆ రకంగా గ్రీనరీని ఏమాత్రం నష్టం కలగకుండా మరి చర్యలు తీసుకున్నామని మనవి చేస్తున్నాను అంతే కాకుండా ఇక్కడ మరి ఈ యొక్క రైల్వే స్టేషన్స్ లో 3000 ట్రీలు ట్రీలు ట్రీ ప్లాంటేషన్స్ మొక్కలను కూడా ఇప్పటికే కొన్ని నాటాము మరికొన్ని నాటబోతున్నాం ప్రారంభోత్సవం రోజు వరకు అని ఈ సందర్భంగా పనిచేస్తున్నాను అంతేకాకుండా ఇక్కడ ఏదైతే 500 ట్రీస్ మేము ట్రాన్స్లోకేట్ చేశామో దానికి ప్రత్యామ్నాయంగా 5500 ట్రీస్ మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో రైల్వే డిపార్ట్మెంట్ ద్వారా ఆ యొక్క గ్రీనరీ పెంచడం కోసము ప్రయత్నం చేసి ఆ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో కలిసి మా రైల్వే శాఖ ప్రయత్నం చేస్తూ ఉంది 5500 మొక్కలను పెంచేటువంటి ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో చేస్తున్నామని మనవి చేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఏదైతే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా వచ్చేటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క వాటర్ను ఇక్కడ ట్రైన్ల యొక్క వాషింగ్ కోసం కానీ లేక గార్డెన్ మెయింటెనెన్స్ కోసం కానీ ఆ వాటర్ను ఉపయోగించి గ్రీన్ ఇనిషియేటివ్స్ లో భాగంగా చర్యలు తీసుకుంటున్నానని నేను చేస్తున్నాను అంతేకాకుండా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఆధునికమైనటువంటి పద్ధతిలో ఈ రైల్వే స్టేషన్ లో అన్ని ప్లాట్ఫామ్లో కలిపి మేజర్ గా 8 రైల్వే వాటర్ మరి హార్వెస్టింగ్ పిట్స్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని మనం చేస్తున్నాను అంతేకాకుండా రానున్న రోజుల్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ పెరగనున్నాయి కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్స్ కి సంబంధించినటువంటి చార్జింగ్ పాయింట్స్ 12 చార్జింగ్ పాయింట్స్ కూడా ఇక్కడ పార్కింగ్ ఏరియాలో ఏర్పాటు చేయబోతున్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తాను అదే కాకుండా సోలార్ పవర్ జనరేషన్ కూడా 110 కిలోవాట్స్ తో ఇక్కడ ఏర్పాటు చేశాము రానున్న రోజుల్లో దీన్ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తాము సికింద్రాబాద్ లో ఏదైతే రైల్వే స్టేషన్ వస్తుందో ఆ రైల్వే స్టేషన్ లో 100% పవర్ రైల్వే స్టేషన్ లో ఉపయోగించేటువంటి పవర్ సోలార్ పవర్ ద్వారానే ఉపయోగించే విధంగా ఇప్పుడే మాస్టర్ ప్లాన్ లో దాన్ని మరి ఇంక్లూడ్ చేశామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఈ రకంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ యొక్క ఆధునికమైనటువంటి పద్ధతిలో దీన్ని నిర్మాణం చేశాము ఇంకా అరకొర పనులున్నాయి త్వరలోనే ఈ యొక్క రైల్వే స్టేషన్ ప్రజలకు డెడికేట్ చేయబోతున్నామని సంతోషంగా మనవి చేస్తా ఉన్నాను ధన్యవాదాలు Thank you.